your body could be hiding some of the secrets from you. So please detect before it's too late. So, Naila, a voluntary moment we want to discuss to Namo and we can be chasing all the young agnostic students of the Buddha. Come on, come on. Okay, we under chapter go to okay, sir. I think flying color. Come on, ready? 1, 2, and finally a red bag. 3. And next we have World క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ వైద్య శాఖ అధికారులు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ ప్రారంభించిన 3K వాక్ అనేది వాక్ అవే ఫ్రమ్ క్యాన్సర్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నందుకు ఈ అర్లీ డిటెక్షన్ తో మహిళల్లో క్యాన్సర్ ని కనిపెట్టి వాళ్ళకి క్యాన్సర్ ని లేకుండా ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వటం కోసమే నైలా అనే ప్రోగ్రామ్ ని కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళల్లో క్యాన్సర్ పెరిగిపోతుండటం వల్ల చాలా బాధాకరం. దాని నుంచి వాళ్ళని కాపాడటం కోసం ఈ అవేర్నెస్ క్యాంప్ ని పెట్టడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళగా నా నియోజకవర్గంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో స్విమ్స్ ఆధ్వర్యంలో పింక్ బస్ సహాయంతో గ్రామాల్లో ఉన్న మరి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో మరి యొక్క క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ చేసి మహిళల్ని క్యాన్సర్ ఫ్రీ ఏపీగా చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈరోజు ఇక్కడికి పిలిచిన వెంటనే రావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు క్యాన్సర్ అంటే ఒక వ్యాధి కాదు, దాంట్లో అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో మన అలవాట్ల నుంచి మనం కనుక మంచి అలవాట్ల వైపుకి వెళితే ఈ క్యాన్సర్ బారిన నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంది. దీంట్లో జంక్ ఫుడ్ కానీ, అలాగే మీరు చూస్తే ఆల్కహాల్ అలవాటు కానీ, అలాగే స్మోకింగ్ అలవాటు కానీ, ఇవన్నిటి వల్ల కూడా అనేక క్యాన్సర్లు వస్తున్నాయి. వీటన్నిటి నుంచి కూడా మరి అలవాట్లు మార్చుకొని మహిళలు కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ పీరియడ్స్ వల్ల, అలాగే హైజెనిక్ గా లేని సెక్షువల్ అలవాట్ల వల్ల, అలాగే వైట్ డిశ్చార్జ్ వల్ల, అలాగే మీరు చూస్తే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒక ఏజ్ లో మళ్ళీ ఆ పీరియడ్స్ కనుక స్టార్ట్ అయితే అది ఖచ్చితంగా క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి 35 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి మరి టెస్టులు చేసుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ ఆడవాళ్లు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని పెద్దలు చెప్పారు. కుటుంబంలో మహిళ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తన ఆరోగ్యాన్ని ఆవిడ భద్రంగా పెట్టుకుంటేనే ఆ కుటుంబాన్ని ఆవిడ ముందుకు నడిపించగలదు. అంతేగాని పని ఒత్తిడి వల్ల లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల ఈరోజు మహిళలు హాస్పిటల్స్ కి వెళ్లి చూపించుకోకపోవటం వల్ల ఈ క్యాన్సర్ అనేది ముదిరిపోయి మహమ్మారిలాగా ప్రాణాలు తీస్తోంది. అందుకే ఈరోజు అనేక ఇన్స్టిట్యూట్స్, ఆంకాలజీ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్స్ లాంటి అనేక ఇన్స్టిట్యూట్స్ ఈరోజు ఆడవాళ్లకి క్యాన్సర్ నుంచి బ్రతికించడానికి అనేక కార్యక్రమాలను కూడా చేస్తుంది. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్యాన్సర్ వచ్చిన తర్వాత కాకుండానే ప్రివెన్షన్ కోసం ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ కి మరి ఏ విధంగా ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మ్యామోగ్రఫీ చేసుకోవడానికి ఒక బడ్జెట్ ని ఈరోజు ప్రభుత్వం కేటాయిస్తుంది అంటే మహిళల ఆరోగ్యం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి అనేది ఉంది అనేది అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని మరి ఎర్లీ డిటెక్షన్ చేసుకుని మరి క్యాన్సర్ ఫ్రీ ఏపీగా, క్యాన్సర్ ఫ్రీ ఇండియాగా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ ని ఇండియాని మార్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క మగవాడికి కూడా తల్లి, చెల్లి, మరి అలాగే డాటర్ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా సపోర్టివ్ గా వీళ్ళకి అన్ని రకాలుగా తోడుండి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి మహిళల మీద అభిమానంతో గౌరవంతో వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
ఎక్కడ కష్టం అంటే ఎవరికైనా ఉన్నాయా?